రాష్ట్ర రాజకీయంలో కామరెడ్డి ఒక హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా సీఎం కేసీఆర్ అక్కడ పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళి హాట్ హాట్ కామెంట్స్ చేయడము కాంగ్రెస్ కు, అలాగే అక్కడ సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి పిఏసీ టీపీసీసీ పిఏసీ కన్వీనర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ షబీర్ అలీకి సవాల్ చేయడం జరిగింది. వాట్ ఇస్ ఆ కేటీఆర్ సవాల్కు ప్రతి సవాలు మాజీ మంత్రి అలాగే పిఏసీ కమిటీ కన్వీనర్ షబీర్ అలీ చేస్తున్న పరిస్థితి? ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు షబీర్ అలీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సరే, షబీర్ అలీ గారు, కామారెడ్డి వార్తల్లో ప్రముఖంగా ఇటీవల వినిపిస్తూ ఉంది, అంటే షబీర్ అలీకి ధీటుగా కేటీఆర్ మన సీఎం కేసీఆర్ అక్కడ పోటీ దిగబోతున్నారు అంటున్నారు, ఏంటి ఎట్లా జరగబోతుంది రాజకీయం? నేను కూడా విన్నాను, కొన్ని ఫ్రెండ్స్ కొన్ని పత్రికా మిత్రులతో విన్నాను. వాస్తవం ఏముందో నాకు తెలియదు. అయినా కేసీఆర్ గారు అప్పుడైతే టీఆర్ఎస్ అంటే తెలంగాణ చెప్పేది, ఇప్పుడు బీఆర్ఎస్కే అధ్యక్షుడు ఆయన. మొత్తం భారతదేశంలో ఆయన ఎక్కడన్నా ఏ సీట్ మీద అయినా పోటీ చేసుకోవచ్చు. పార్లమెంట్లో 542, అసెంబ్లీలో 40,000 సీట్లలో ఆయన ఎక్కడైనా పోటీ చేస్తే ఆయనకు అధికారం ఉన్నది. వాళ్ళ అధికారాన్ని నేను క్వశ్చన్ చేసేవాడిని కాదు, కానీ నా వంతుకు ఎవరు వచ్చినా నేను పుట్టినా ఓడినా గెలిచినా అక్కడ ప్రజలకు సేవ చేసిన ప్రజల మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు రైట్ ఉంది వాళ్ళతో ఓటు అడిగేది. తప్పనిసరిగా ప్రజలు నాకు ఆశీర్వాదాలు ఇస్తారు, నేను ఎవరు వచ్చినా భయపడను, వాళ్ళు ఎవరు వచ్చినా స్వాగతం, నేనైతే పోటీలో ఉంటాను. అంటే కేటీఆర్ కామారెడ్డి సభా వేదికగా విద్యుత్ కాంగ్రెస్ హయాంలో లేదు, మా హయాంలోనే విద్యుత్ ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటున్నారు. ఇది మీరేమో ఉచిత విద్యుత్ పెట్టేట్టు కాంగ్రెస్ అని చెప్తారు, ఏంటి ఏది వాస్తవం? ఇప్పుడు చరిత్రను ఎవరు కూడా మారలేరు, చరిత్ర ఇస్ చరిత్ర. 2003లో 7 అవర్ పవర్ ఇంటా అంటే ఇస్తా అంటే ఫ్రీ పవర్ ఇస్తామంటే అప్పుడున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆ తీగల మీద కరెంట్ ఉండేది, బట్టలు ఆరపేయాలా అన్నారు. కానీ 2004లో ప్రజలు మాకు నమ్మినారు, ఓటేసినారు, మేము గెలిచినాం. ఫస్ట్ సంతకం ఫ్రీ పవర్ 7 అవర్స్ అండ్ 1200 కోట్లు వాళ్ళకున్న కరెంట్ బకాయిలు కూడా మొత్తం మాఫ్ చేసి మనకు ఉచిత కరెంట్ భారతదేశంలోనే మనమే ప్రారంభం చేసిన ఘనత డాక్టర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పవర్ మినిస్టర్ షబీర్ అలీ కాబట్టి నాకు కూడా ఇంతనో అంత క్రెడిట్ నాకు కూడా వస్తుంది. ఈ విద్యుత్ సమస్యలో అప్పటి వరకు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విమర్శలు వస్తున్నాయా, లేకపోతే అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్న సమస్యలు ఏంటి విద్యుత్ సమస్యలు? 9 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు ఏం చేసినారంటే బజార్లో దొరికిన కరెంట్ మీదనే ఆధారపడి, మన దగ్గర గోదావరిలో గ్యాస్ వచ్చింది కాబట్టి గ్యాస్ ప్లాంట్స్కు బాగా ఆయన ఎంకరేజ్ చేసి ఆ గ్యాస్ వస్తుందనే ఉద్దేశంతో చాలామంది మన దగ్గర దాదాపు 1100 మెగావాట్ కరెంటుకు గ్యాస్ బేస్గా తయారు చేసుకున్నారు. కానీ తుదకి ఆ గోదావరి గ్యాస్ రాలేదు, కావాల్సినంత గ్యాస్ దొరకలేదు, పాత ప్లాంట్కు కూడా సరిగా అందలేదు. దానివల్ల మేము గవర్నమెంట్ రాగానే కొరత బాగా ఏర్పడిన విషయం వాస్తవం. కానీ ఇమ్మీడియట్లీగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మేము 200,000 మెగావాట్ది కేంద్రంలో ఒక హై పవర్ కమిటీ వేసారు మన మన్మోహన్ సింగ్ గారు. దాంట్లో మన రాష్ట్రం నుంచి నాకు కూడా అవకాశం దొరికింది హై పవర్ కమిటీలో 200,000 మెగావాట్ ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలా. దానివల్ల ఇవాళ పవర్ సర్ప్లస్ అయిపోయింది దేశంలో, మనకు ఎంత అంటే అంత ఫ్రీ మనకు కొనుగోలు చేస్తే కరెంటు దొరుకుతుంది. అప్పుడు మేము 16 రూపాయలు పెట్టినా కరెంటు మాకు దొరకలేదు. దాని తర్వాత ఇక్కడ రాష్ట్రంలో మన వైఎస్ గారు ఏమన్నారంటే షబీర్, వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడద్దు, మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలా, మన కాళ్ళ మీద నిలబడాలంటే మనం ప్లాంట్ చేయాలంటే సుమారు 11,000 మెగావాట్ల ప్లాంట్స్ మనము మొదలు పెట్టినాము. కొత్తగూడెంలో కానీ మన పల్వాంచాలు కానీ మన రామగుండంలో కానీ మన ఇబ్రాహీంపట్నంలో విజయవాడలో కానీ కడపలో కానీ కృష్ణాపట్నంలో 4000 మెగావాట్ కానీ ఇట్లా తెలంగాణలో 11, అక్కడ ఒక 6000 మెగావాట్ అంటే 17000 మెగావాట్ ప్లాంట్స్ అన్నీ మొదలుపెట్టాం. ఏ ప్లాంట్ అయినా మనం మొదలుపెట్టినాక 5 నుంచి 6 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషను తర్వాత ఎన్వైర్న్మెంట్ పర్మిషన్స్ ఇవన్నీ వచ్చినాక
ఎగ్జిక్యూషన్ కు కేవలం 2 నుంచి 3 సంవత్సరాలు అయిపోతది కానీ ఇవన్నీ ఫారెస్ట్ పర్మిషన్ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కావాల్సిన అంటే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న ప్లాంట్లు మీరు పెట్టనే అంటున్నారా వాళ్ళు మేమని చెప్పుకుంటున్నారు అనౌన్స్ చేసింది రెండే ప్లాంట్ ఒకటేమో యాదాద్రి ఒకటి భద్రాద్రి భద్రాద్రి అయిపోయింది కానీ యాదాద్రి ఇప్పటివరకు 4000 మెగావాట్ అని అనౌన్స్ చేసింది అది మాత్రం ఇప్పుడు 9.5 సంవత్సరాల్లో గడ్డి మోగింది కదా కానీ ప్లాంట్లో ఒక యూనిట్ కరెంట్ కూడా బయటికి రాలే భద్రాది వెరీ స్మాల్ చిన్న ప్రాజెక్ట్ అది 270 మెగావాట్ది అది వెరీ స్మాల్ ప్రాజెక్ట్ అది ఒకటే వచ్చింది ఆయనే 9.5 సంవత్సరాల్లో ఈ ప్లాంట్ల గురించి ఎమ్మెల్సీ అంటే మండలిలో జరిగిన చర్చలో మీకు కేసీఆర్ జరిగిన చర్చ ఏంటి సార్ కేసీఆర్ గేమను షబ్బీర్ అలీ గారు మీరు పవర్ మినిస్టర్ గా ఉన్నారు నాకు కూడా తెలుసు ఇది కేసీఆర్ ప్రభుత్వము ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం నేను 18 నెలలో నేను 4000 మెగావాట్ భద్రాద్రి అండ్ యాదాద్రి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను అన్నారు నేనన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా భారతదేశ చరిత్రలో ఇప్పుడు కూడా 5 సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు కూడా థర్మల్ పవర్ స్టేషన్ కాదు అంటే ఆయన అన్నాడు నో చేసి చూపిస్తా అన్నాడు కానీ ఆ ఛాలెంజ్ ఇప్పుడు కూడా నాది అట్లనే ఉంది 9.5 సంవత్సరాలైనా ఇయాల నల్గొండల దగ్గర ఉన్న ప్రాజెక్టుకు ఇప్పటి వరకు గడ్డి మొలిగింది కానీ ఒక యూనిట్ కూడా బయటికి తయారు రాలే అంటే ఇప్పుడు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తే కనుక ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా మీరు దీన్ని తీసుకొని జనాలకు వెళ్తారా ఎందుకు మన లోకల్ సమస్యను మీద మాట్లాడతాము లోకల్ సమస్య ఏంది రాజశేఖర్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు 354 ఎకరాలకు సరిపోయిన ఇరిగేషన్ వాటర్కు మేము ప్యాకేజ్ 20, 21, 22 మూడు ప్యాకేజీల ద్వారా మన నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్కు పార్ట్ ఆఫ్ ది మెదక్కు మేము 354 ఎకరాలకు వేసినాం 1200 కోట్ల అప్పుడు ఖర్చు కూడా పెట్టినాం కానీ కేసీఆర్ వచ్చినాక దాని పేరు కాళేశ్వరం ప్యాకేజ్ అన్నారు పర్వాలేదు మేమేమో ప్రణయత చెవళ్ళ ప్యాకేజ్ అన్నారు వాళ్ళు కాళేశ్వరం నో ప్రాబ్లం ఏ పేరున్నా మాకేం సంబంధి కానీ దానికి మా ప్యాకేజ్ 22కు మేము 419 కోట్లు ఖర్చు పెట్టాం 2 ఇయర్స్లో ఆయన 9 ఇయర్లో 29 కోట్లు ఖర్చు పెట్టినాడు అలాంటి దానికి మేము డిబేట్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ కాలేదు 9.5 సార్ నీ తెలంగాణ మీద మా ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉన్నదో మీకు ఉన్న ప్రేమ అక్కడ ఉన్న గజ్వేల్ సిద్దిపేట్ సిరిసిల్లలో ఉన్న తప్ప అది మా ప్రాంతం మీద మీకు ప్రేమ లేదు లేకుంటే ప్రాజెక్ట్ ఎందుకు కాదు మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎంపీకి లేదు ఇండియన్లో ప్రతిపాలన చేసింది షబ్బీర్ అలీ ఎంపీకి అంటున్నారు దీన్ని ఎట్లా చూస్తారు వ్యాఖ్యలు నేను అదే అన్నాను మీ నాయనకు అడుగు మీ నాయననే అన్నారు షబ్బీర్కి భగీరథుడు అని పేరు వచ్చింది ఎస్ ఆయన హయాంలో పెద్ద ప్రాజెక్ట్ తయారు తీసుకొచ్చి 115 కిలోమీటర్ నుంచి ఎస్ఆర్పిసి నుంచి తీసుకొచ్చి కామారెడ్డి ప్రజలకు దాగిపించండి ఇస్ బిగ్ ప్రాజెక్ట్ ఇది మోడల్ అదే మోడల్కు నేను రాష్ట్రమంతా ఇన్క్లూడింగ్ ఆల్ మున్సిపాలిటీస్ హైదరాబాద్ కూడా నా ప్రాజెక్టును అమలు చేస్తా అని అసెంబ్లీలో ఇచ్చినారు ఇంకా తండ్రి ఒకటి కొడుకుంది నువ్వు తండ్రిని పోయి సర్టిఫికేట్ తీసుకో నేనేం చేసినా ఏం బీకినా అది మీ తండ్రిని అడుగు మేము ఏం బీకినాము అదేవిధంగా పిఎస్సి కమిటీ కన్వీనర్గా మీ టికెట్ల కేటాయింపు కావచ్చు కసరత్తు ప్రారంభమవుతుంది 18 నుంచి అంటున్నారు అది ఎలా జరగబోతుంది బీసీలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇటువైపు మైనారిటీలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ టికెట్లు ఆశిస్తున్నారు ఎట్లా ఉండబోతుంది అందరికీ న్యాయం జరుగుతుంది ఇప్పుడైతే 18th నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నాము 25th వరకు సమయం ఉంది వచ్చిన తర్వాత ఎట్లా ఉంది దాని మీద పిఎస్సి స్క్రూటినీ చేస్తుంది తర్వాత మా మీద స్క్రీనింగ్ కమిటీ ఉంది స్క్రీనింగ్ కమిటీ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంది అవన్నీ చూసి అందరినీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీకు రిజర్వేషన్ ఉంది కనుక బీసీ మైనారిటీస్కు వాళ్ళని కూడా వాళ్ళ ఎక్కడ గెలిచే అవకాశాలు ఉన్న చోట డెఫినెట్గా ఇస్తాం వాళ్లకు వాళ్ళ సంఖ్యకు ఏం తగ్గకుండా ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం హైదరాబాద్ అభివృద్ధి కూడా మా సొంతమే అంటున్నారు మీరేం చేయలేదు హైదరాబాద్ ఇక ఆకాశం మీద ఊదితే ఊము మన మీదనే పడుతుంది కేసీఆర్ కేటీఆర్ మీరు ఇచ్చిన హైదరాబాద్కు మెట్రో రైల్ సగంకి కట్ చేసిండ్రు ఉన్న డెవలప్మెంట్కు వాటర్ కృష్ణా గోదావరి కాంగ్రెస్ హయాంలోనే తెచ్చినాం ఎయిర్పోర్ట్ కట్టినాం మీరు స్కైవే అన్నారో ఈ స్కైవే ఆడన్నారో ఎవరికి తెలియదు మెట్రో ఎక్స్టెన్షన్ అన్నాడు తెలియదు మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎయిర్పో అది ఉసులు లేదు ఏమీ లేదు మీ గాలిలో ఉన్న కాగితాల మీద ఉన్నాయి మాదేమో భూమి మీద ఉన్నాయి ఇలా 100 కోట్ల రూపాయల ఎకరానికి అమ్ముడు పోయిందంటే బికాజ్ ఆఫ్ ఓవర్ఆర్ ఓవర్ఆర్కు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ
అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అన్ని మెట్రో కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేకుంటే వాటర్లో కానీ అన్నిట్లో నేను కూడా ఇంత ఇంతనో అంత నాది కూడా అందులో హిస్సా ఉన్నది ఎందుకంటే అన్ని మీటింగ్లలో నేను పాల్గొన్నాను అధికారులతో రివ్యూ చేసినాను సీఎం గారు మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తే నేను నెలకు ఒకసారి ఈ ప్రాజెక్ట్స్ మీద రివ్యూ చేసేవాడిని అంటే ఈ గతంలో సుదీర్ఘంగా కొనసాగిన స్నేహం ఎంఐఎంతో ఈసారి మరోసారి పునరుద్ధరణ కాబోతుందా ఏంటి ఎలా జరగబోతుంది ఇక్కడ కీలకం కాబోతుంది ఎంఐఎం మజ్లిస్ పార్టీ మాకేం సంబంధం ఎంఐఎంతోని ఎంఐఎంతోని ఎలాంటి పొత్తు ఉండదని మా నాయకుడు చెప్పినాక నేను చెప్పడం ఏముంది ఇంకా ఇది మొత్తం మీద రాష్ట్రంలో అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపించుకొని మంత్రి కేటీఆర్ కావచ్చు కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు మండలి వేదికగా జరిగిన చర్చలు ఇందుకు తార్కాణము నా గురించి తెలుసుకోవాలంటే మన కొడుకు కేటీఆర్ తండ్రి ద్వారా అడిగి తెలుసుకోవచ్చు అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తాను చేసిన అభివృద్ధి ఏంటో అందరికీ తెలుసు వైఎస్ సీఎం హయాంలో చాలా అభివృద్ధి చేశాం ఓఆర్ఆర్ కావచ్చు ఇతర అభివృద్ధి పనులు కావచ్చు అన్నిట్లో తన భాగస్వామ్యం ఉందని కూడా మాజీ మంత్రి టీపీసీసీ పిఏసీ కన్వీనర్ షబీర్ అలీ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ టీవీ హైదరాబాద్